శేలింగంపల్లి డివిజన్ పరిధిలో MMTS రైల్వే స్టేషన్ ఎదుటగల మంజీర మంచినీటి పైప్ లైన్ లీక్ అయి నీరు వృధాగా రోడ్డుపై ప్రవహించడం గమనించిన శేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నీటి విలువ తెలిసిన నాయకుడు ఈ రోజు సంబంధిత అధికారులను సంఘటన స్థలానికి పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచినీరు వృధా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వెంటనే ట్రాన్స్మిషన్ వాళ్లను పిలిపించి శాశ్వత పరిష్కారం చేయించారు. ఈ కార్యక్రమం HMWS ట్రాన్స్మిషన్ DAE ముస్తఫా అలీ, తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, తెరాస నాయకులు కొండల్ రెడ్డి, కోయాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నెహ్రూ నగర్ కమిటీ అధ్యక్షులు డి శ్రీకాంత్, గాఫర్ గణపురం రవీందర్ సాయి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఎన్నో 35 సంవత్సరాల ముందు వేసినటువంటి పైప్ లైన్ కాబట్టి అక్కడక్కడ లీక్ అవుతూ ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు మేము లీకేజీలన్నీ కూడా అప్పటికప్పుడు బంద్ చేస్తూ ఉన్నామని చెప్పి ఆఫీసర్లు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏదేమైనా వృధా మంచినీరు వృధా పోతుంటే గుండె దొరకకపోతుంది కాబట్టి నేను 2-3 సార్లు ఆఫీసర్లు అందరినీ కూడా తీసుకొచ్చి విజిట్ చేయించడం అవన్నీ జరిగింది కాబట్టి ఈరోజు పని జరుగుతూ ఉంది. ఈరోజు ఇంకా 1-2 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి యథావిధిగా మంచిర నీరు సప్లై అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నేను చెప్పిన వెంబడే స్పందించిన జీఎంలు కానీ మరి డైరెక్టర్ ట్రాన్స్మిషన్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా నా తరఫున మరి అందరి తరఫున MD గారికి ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ¿Qué es eso? 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 ¿Qué es e